హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ నేను ల్యాప్రోస్కోపీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నా ల్యాప్రోస్కోపీ ఏమైందో ఏం జరిగిందో నేను ఆల్రెడీ ఒక వీడియో తీసాను అన్నమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చెక్ చేసుకోండి, నేను చూడండి నాకు ఎలాంటి సిచ్యుయేషన్లో ల్యాప్రోస్కోపీ జరిగిందో తెలుస్తుంది అన్నమాట. యాక్చువల్గా దాన్ని ఒక చిన్న మెమెంట్ త్వరగా కంప్లీట్ చేస్తాను. నా కేసులో అయితే నాకు పీసీఓడి వల్ల నాకు ల్యాప్రోస్కోపీ చేశారు, 1 ఇయర్ వెయిట్ చేశారు, 1 ఆర్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ దాకా వెయిట్ చేశారనమాట. వెయిట్ చేసిన తర్వాత మా డాక్టర్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నట్లు, మీరు ఒకసారి ల్యాప్రోస్కోపీకి వెళ్తే మీకు ఏంటి అనేది తెలుస్తుంది, సిస్ట్ అయితే ఉంది. సో నాకు హెచ్ఎస్జీ చేశారు, దాని తర్వాత ట్యూబల్ బ్లాకేజ్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి, యాక్చువల్గా ఇదైతే ఆఫ్టర్ ల్యాప్రోస్కోపీ తెలిసింది ఇది ట్యూబల్ బ్లాకేజ్ కాదు అని. దాని తర్వాత ఏం చేస్తాను చెప్పండి, ల్యాప్రోస్కోపీ చేశామని వాళ్ళు సిస్ట్ ఉంటే సిస్ట్ని బ్లాస్ట్ చేశారంట. 2 ఓవరీస్ల సిస్ట్ ఉంటే సిస్ట్ని బ్లాస్ట్ చేశారనమాట. యాక్చువల్లీ ఓన్లీ సిస్ట్ ఉండింటే నేను ల్యాప్రోస్కోపీ చేయించుకుని ఉంటాను, జస్ట్ నార్మల్గా పోవడానికి ట్రై చేసి ఉంటాను. కాబట్టి వాళ్ళు సర్జరీ చేశారు కాబట్టి వాళ్ళు నాకు సిస్ట్ అనేది బ్లాస్ట్ చేశారనమాట. అది కూడా చాలా ఉంటాయి, వాటిల్లో అన్నీ బ్లాస్ట్ చేయరు, జస్ట్ ఒక ఈచ్ ఓవరీ 2 ఓవరీస్ ఉంటాయి కాబట్టి ఈచ్ ఓవరీలో ఒక జస్ట్ 4 to 5 పంచర్స్ చేస్తారనమాట. చేసి వాటిని బ్లాస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ పంచర్స్ చేశారనుకోండి ఆ ఓవరీ రికవర్ అవ్వడం చాలా కష్టం కాబట్టి వాళ్ళు తక్కువ చేస్తారు. చేసిన తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు అది కొంచెం బాగా రికవర్ అయ్యాక మీరు ప్రెగ్నెంట్ అవుతారు అని మీకు వాళ్ళు చెప్తారనమాట. సో ఇది నా విషయంలో జరిగింది. యాక్చువల్గా అయితే నాకు నేను సెకండ్ ఒపీనియన్కి వెళ్ళకుండా చాలా తప్పు చేశాను ఆ టైంలో, ఎందుకంటే నాకు ట్యూబల్ బ్లాకేజ్ అని వాళ్ళు హెచ్ఎస్జీ సరిగా చేయకుండా నాకు ల్యాప్రోస్కోపీ చేయడం జరిగింది. ఆఫ్టర్ సర్జరీ తర్వాత నాకు చెప్పడం జరిగింది ఏంటంటే మీకు ఓన్లీ సిస్ట్ ఉంది, ట్యూబ్స్ బాగున్నాయి, ఎంత నార్మల్గా ఉంది, మీ యుటిరస్ అంతా బాగుందని చెప్పారనమాట. జస్ట్ సిస్ట్ అనేది ఒక పీసీఓడి అనేది చిన్న ప్రాబ్లమే, కానీ దానికోసం సర్జరీకి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనిపించింది అనమాట నాకు ఆ టైంలో. మేము ఏం చేయగలం, అప్పుడు సర్జరీ అయిపోయింది, దాని తర్వాత మేము కొంచెం బాధపడ్డాము, ఎందుకు ఇలా చేయించుకున్నానా అని బాధపడ్డాను అనమాట. ఎలా అయినా సర్జరీ కాబట్టి కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. స్మాల్ స్కార్స్ ఉంటాయి అన్నమాట, 3 స్కార్స్ ఉంటాయి, అంటే ఒక 2 స్టిచ్చెస్ వేస్తారు కదా, స్టిచ్చెస్ వేసి చేస్తారనమాట. సో యాక్చువల్గా మీకు పీసీఓడి ఎవరెవరు చేయించుకోవచ్చు అంటే, పీసీఓడి ఉన్న తర్వాత మీరు వెళ్తారు హాస్పిటల్కి, హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు, డయాగ్నోస్ చేసి మీకు సమ్ మెడికేషన్ ఇస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు, అయినా మీరు ప్రెగ్నెంట్ కాకుంటే హెచ్ఎస్జీ టెస్ట్ మీకు చెప్తారు. హెచ్ఎస్జీ వల్ల మీకు తెలుస్తుంది ట్యూబల్ బ్లాకేజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. నేను ఆల్రెడీ హెచ్ఎస్జీ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి ఎవరైనా ఫ్రెష్గా చూసే వాళ్ళు మాత్రము ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి, హెచ్ఎస్జీ ఎలా చేస్తారో చెప్పాను. అందులో మీకు ట్యూబల్ బ్లాకేజ్ ఉందో లేదో తెలిసిపోతుంది. దాని తర్వాత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ట్యూబల్ బ్లాకేజ్ ఉంటే వాళ్ళు ఈ ల్యాప్రోస్కోపీ సర్జరీలో వాటిని బ్లాకేజ్ తీయడానికి ట్రై చేస్తారనమాట. 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయింటే బ్లాకేజ్ తీయడానికి క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఒక్కొక్క ట్యూబ్ ఇలా అతుక్కుపోయి ఉంటాయన్నమాట, అతుక్కుపోయిన ట్యూబ్స్ని వాళ్ళు కొంచెం అలా ఒక కెథెటర్ ఉంటుంది కాబట్టి దాన్ని అలా పెట్టి అలా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అలా 2 ట్యూబ్స్ ఒకవేళ అతుక్కుని ఉంటే వాటిని తీయటానికి ట్రై చేస్తారు, బ్లాకేజ్ ఉన్న తీయటానికి ట్రై చేస్తారు. అండ్ పీసీఓడి ఉన్నప్పుడు ఎక్కువ సిస్ట్ ఉండి లేదా ఎక్కువ అవి బల్జీగా పెద్ద పెద్దగా సిస్ట్ ఉన్నప్పుడు మాత్రం వాటిని బ్లాస్ట్ చేయడం తప్పితే మిగతా వేరే వే లేదు కాబట్టి కంపల్సరీ బ్లాస్ట్ చేస్తారనమాట ఎక్కువ సిస్ట్ ఉన్నప్పుడు. తక్కువ అంటే ఏం కాదు, నార్మల్ అసలు పీసీఓడి అనేది ఇప్పుడు ఇప్పట్లో ఈ టైంలో ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కాబట్టి పెద్ద విషయంగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. యా బట్ కేర్ అయితే తీసుకోవాలి మనం, ఎక్సర్సైజెస్ వల్ల, ఫుడ్ వల్ల, హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల దాన్ని మనం పోగొట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా అయితే ఎక్సర్సైజెస్ చేస్తారో అవన్నీ కంటిన్యూ చేయండి. పీసీఓడి ఉన్న వాళ్ళు ఒకవేళ చేయని వాళ్ళు మాత్రం ఎక్సర్సైజెస్ చేస్తే పీసీఓడి తగ్గుతుంది, నేను చాలా వరకు విన్నాను. నా విషయంలో కూడా నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, మీరు ఎలా పీసీఓడి మీకు తగ్గిపోయింది,
మీకెలా రెగ్యులర్ సైకిల్స్ వచ్చాయి అని. నాకు నిజమే అండి, నాకు రెగ్యులర్ సైకిల్స్ లేవు బిఫోర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఐవీఎఫ్లో ఉన్నప్పుడు నేను జిమ్కి వెళ్ళాను. బాగా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల నాకు రెగ్యులర్ సైకిల్స్ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. నా రెగ్యులర్ సైకిల్స్లోనే నాకు ఐవీఎఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎంత రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చే మెడికేషన్ వల్ల మనకి ఐవీఎఫ్లో పీరియడ్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ రెగ్యులర్గా పీరియడ్స్ అయ్యే వాళ్ళకి మాత్రం కొంతమందికి మెడికేషన్ ఇవ్వరు. థైరాయిడ్ ఇలా డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రం మెడికేషన్ ఇస్తారనమాట. నేను చెప్పాను నాకు 2 మంత్స్ 3 మంత్స్ నుంచి రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి, సో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మెడికేషన్. సో నేను ఇప్పుడు నార్మల్గా నాకు వచ్చే సైకిల్స్లోనే నేను చేయించుకుందాం అనుకుంటున్నాను అని నేను డాక్టర్కి నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏదైనా సరే మీరు డాక్టర్కి చెప్పండి, చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మీరు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఇలా చెప్పచ్చో లేదో అనే డౌట్స్ అవసరం లేదు. ప్రతిదీ డిస్కస్ చేయండి, వాళ్ళు అన్నిటికీ ఒప్పుకుంటారు, మీకు అనుగుణంగానే వాళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళు డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనల్ని వద్దని వాళ్ళు మన బాడీ మీద వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు కదా. సో మనం చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి చెప్పడానికి ట్రై చేయండి. లాప్రోస్కోపీ అనేది స్మాల్ సర్జరీ ప్రొసీజర్ అండ్ 1 అవర్. ఇప్పుడు ఇవాళ లాప్రోస్కోపీ చేయించుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి మిమ్మల్ని నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డిశ్చార్జ్ చేస్తారు. మోస్ట్లీ నెక్స్ట్ డే మార్నింగే డిశ్చార్జ్ చేస్తారనమాట. 1 డేలో క్యూర్ అయిపోతుంది. దానికి ఏం పెద్ద బెడ్ రెస్ట్లు అంతా అవసరం ఉండదు. జస్ట్ 3 హోల్స్ పెడతారు, వాటి నుంచి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో క్యాథెటర్స్ ఉంటాయో వాటిని పంపించి, ఏవేవి ఒక కెమెరా పంపించి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది చూస్తారు. ఓవరీ ప్రాబ్లమా, లేకపోతే ట్యూబ్స్ ప్రాబ్లమా, లేకపోతే సిస్ట్ ప్రాబ్లమా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉందా, పస్ఫామ్ అయిందా, ఇవన్నీ చూస్తారనమాట. ఇవన్నీ చూసి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో కంపల్సరీ లాప్రోస్కోపీ తీసుకోవడం వల్లే కొన్ని క్యూర్ అవుతాయి. కొన్నింటికి నాలాంటి కేసెస్కి అవసరం లేదు అసలు. కానీ నేను నా టైం బాగోలేక నాకు సజెస్ట్ చేశారు, నేను చేయించుకున్నాను అనమాట. అది విషయము. లాప్రోస్కోపీకి అయితే కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, ఐవీఎఫ్ కంపల్సరీ వెళ్ళే ముందు లాప్రోస్కోపీ చేయించుకునే వెళ్ళాలన్న అవసరం లేదండి. లాప్రోస్కోపీ చేయించుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు డయాగ్నస్ చేసి ఏంటి ప్రాబ్లం అని తెలుసుకోవడానికి, ట్యూబల్ బ్లాకేజ్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనకి లాప్రోస్కోపీ అవసరం ఖచ్చితంగా. సో మనకి యూటరస్ హెల్దీగా ఉందా లేదా, ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూడటానికి లాప్రోస్కోపీ అవసరం. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ డాక్టర్ ఒకవేళ సజెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా చేయించుకోండి. పెద్ద సర్జరీ కాదు, పెద్ద భయపడాల్సిన పని లేదని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఎవరెవరు లాప్రోస్కోపీ చేయించుకోవచ్చో చూద్దాము. నేను అవన్నీ కొంచెం నోట్ చేసుకున్నాను బికాజ్ ఎందుకంటే 1 అవర్ 2 ఒకవేళ కొన్ని రీజన్స్ నేను మర్చిపోతాననేమో అని నేను కొన్ని నోట్ చేసుకున్నాను అనమాట. నేను గ్యాదర్ చేసిన కలెక్షన్ ఐ మీన్ నేను కలెక్ట్ చేశాను కొంచెం ఇన్ఫర్మేషన్, అది మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవరెవరికంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ పెల్విక్ పెయిన్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా మనకి పెల్విక్ పెయిన్స్ ఉంటాయి కదా, కొంతమందికి ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట పీరియడ్స్ వచ్చే ముందు దాని తర్వాత. అండ్ రెగ్యులర్గా పెల్విక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపీ ఎందుకు అని తెలుసుకోవడానికి చేస్తారు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కూడా చేస్తారు. అన్నీ బాగుంటాయి అండ్ అంటే ట్యూబ్స్ బాగుంటాయి, ఓవరీస్ బాగుంటాయి, లేదా వీళ్ళకు రెగ్యులర్గా సైకిల్స్ వస్తూ ఉంటాయి, అన్నీ బాగుంటాయి కానీ ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు. ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కూడా లాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చెప్పాను కదా, ఎప్పుడే పెల్విక్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి పెయిన్స్ రావడం జరుగుతుంది, అలా అన్నప్పుడు చేస్తారనమాట. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు చేస్తారు, ఎండోమెట్రియంకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చేస్తారు. అండ్ యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, యూటరస్కి ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అయితే పర్వాలేదు, వాటిని ట్యాబ్లెట్స్తో తగ్గించవచ్చు. కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఖచ్చితంగా మనం సర్జరీ చేసి రిమూవ్ చేయాలి కాబట్టి లాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది అనమాట. యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అండ్ ఓవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు చేస్తారు. ఎక్కువగా సిస్ట్ కానీ ట్యూమర్స్ కానీ ఉన్నప్పుడు, ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు చేస్తారనమాట, అవి పోవు కాబట్టి చేస్తారు. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ రావడం అనమాట. మామూలుగా యూటరస్లో బేబీ పెరుగుతుంది, అప్పుడు ఈ కేసెస్లో ఏమవుతుందంటే ట్యూబ్స్లో బేబీ పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు దారుణంగా పెయిన్ ఉంటుంది వాళ్ళకి,
కడుపు నొప్పి వస్తుంది బాగా. సో ఇలాంటి కేసెస్లో కూడా లాప్రోస్కోపీ చేయడం జరుగుతుంది. అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ ఏమైనా ఉంటే కూడా చేస్తారు. అండ్ రిప్రొడక్టివ్ క్యాన్సర్స్ ఉంటే కూడా చేస్తారు. అండ్ హిస్టెరెక్టమీ చేస్తారు. హిస్టెరెక్టమీ అంటే యుటెరస్ని రిమూవ్ చేస్తారు కదా, ఆ ప్రొసీజర్ అన్నమాట. రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, ఇందులో ఎక్కడ ఫైబ్రాయిడ్స్ ఆ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా చేస్తారు. రిమూవల్ ఆఫ్ ఓవరీస్, ఓవరీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు రిమూవ్ చేయాలంటే కూడా ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీ గురించి లేదా ఐవీఎఫ్ గురించి వెళ్ళే వాళ్ళకి లాప్రోస్కోపీ సజెస్ట్ చేసినప్పుడు ఎవరెవరికి లాప్రోస్కోపీ అనేది అవసరం అన్న విషయంలో నేను చెప్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ లాప్రోస్కోపీ అవసరం అవుతుంది. డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మీరు భయపడకుండా చేయించుకోండి, ఏమీ కాదు, పెద్ద సర్జరీ కాదు, పెయిన్ఫుల్ కొంచెం పెయిన్ ఉంటుంది ఎందుకంటే సర్జరీ కదా, కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. అందరూ సర్జరీ అయితే పెయిన్ ఉంటుందా అంటున్నారు. సర్జరీ అంటే స్టిచ్చెస్ పడతాయండి, అట్లీస్ట్ ఈ దీంట్లో ఒక 3 హోల్స్ పెడతారు కాబట్టి 3, 2, 5, 6, 7 స్టిచ్చెస్ ఉంటాయి. సో ఒక్కో ప్లేస్లో ఉండవు, 3 ప్లేసెస్లో ఉంటాయి, 2, 2, 2, 2 అట్లా. సో అలా స్టిచ్చెస్ ఉన్నప్పుడు అది కట్ చేసే కదా చేస్తారు. సో మనకి పెయిన్ అనేది కామన్, మరి ఎక్కువగా ఉండదు. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు 2 డేస్కి. ఆ 2 డేస్ మనం పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు అంత పెయిన్ అనిపించదు అనమాట. అండ్ లాప్రోస్కోపీ తర్వాత ప్రొసీజర్ ఏంటి, లాప్రోస్కోపీ తర్వాత ఎక్కడైనా కొంచెం పెద్ద హాస్పిటల్స్లో చేసుకుంటే వన్ డేలో మీకు వన్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఇన్ కేజ్ యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్ అనుకోండి, వాళ్ళకి చెప్పాలి మనకు నాకు బాగాలేదు, పెయిన్ ఎక్కువ ఉంది, కొద్దిసేపు ఉంటాను అంటే ఆ రోజు కూడా పెట్టుకో, ఆ రోజు కూడా మీరు అక్కడే అడ్మిట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ డే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారనమాట. ఇది ప్రొసీజర్. ఏదైనా మామూలుగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కొన్ని ఆ ఒక్కరోజు మాత్రం లిక్విడ్స్ ఇస్తారు, నెక్స్ట్ డే నుంచి నార్మల్గా ఫుడ్ తీసుకోవచ్చు, ఏమీ కాదు. దాని తర్వాత ఫైండ్అవుట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట అందరికీ. మ్యాక్సిమం కేసెస్లో వస్తుంది, చాలా 100లో ఒక 60% కేసెస్లో 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం జరుగుతుందన్నమాట. కొన్ని కేసెస్లో కొంచెం ఇలా నాలాంటి కేసెస్లో కొంతమంది అసలు రాని కేసెస్లో పీసీఓడి ఉన్నప్పుడు కొంచెం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొన్ని కేసెస్లో రాకపోవడం జరుగుతుంది. చేయించుకున్నా కూడా వేస్ట్ అయింది అని బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే చేయించుకోవడం మంచిదే. మీకు డయాగ్నోస్ అవుతుంది కదా ఏమీ లేదు అని. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకున్నట్టు అవుతుంది. సో రెండు విధాలా మంచిదే కాబట్టి ఒకవేళ సజెస్ట్ చేస్తే చేయించుకోండి. ఇది అన్నమాట లాప్రోస్కోపీ గురించి. దాని తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్ అయినా తినచ్చు లాప్రోస్కోపీ ముందు కానీ తర్వాత కానీ. మిమ్మల్ని దానికి ముందు మీకు ప్రొసీజర్ ఉంటుంది, ఇన్ కేస్ ఫాస్టింగ్లో రావాలా లేదా అవన్నీ మీకు చెప్తారు డాక్టర్స్, దాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఇది అండి నేను చెప్పాలనుకున్నది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ఎవరైనా నా ఇన్స్టా ఫాలో అవ్వాలంటే సింప్లీ అలకే శ్రీనివాస్ అని నా ఇన్స్టా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా నేను ఎక్కువగా వీడియోస్ తీయడం కుదరట్లేదు, కొంచెం బిజీగా ఉన్నాను నేను. ఇంకేదైనా ఐవీఎఫ్ గురించి కానీ ఐవైస్ గురించి కానీ మీకు డౌట్స్ ఉంటే నన్ను నా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.